ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆ సన్నివేశాలను ఇప్పుడు మనం చూద్దాం. మరియా భయము భక్తి కలిగిన భక్తురాలు. ధర్మశాస్త్రమును చదువుకొని ప్రార్థనలో ఉన్న సమయంలో గాబ్రియేలు దూత మరియను దర్శించింది. మరియా భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందుతుంది. నీవు గర్భం ధరించి కుమారుని కన్ను ఆయన యేసు అనే పేరు పెట్టుకుంది. ఆయన గొప్పవాడై సర్వలతను కుమారులను పిలువబడు. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యము? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఆయనకి కుమారుడు అని పేరు పెట్టు యేసు అని పేరు పెట్టుకుంది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఈయనకు ప్రదానం చేయబడినది. గర్భంతో ఉన్న మరియను చేర్చుకుంటే సందేహిస్తున్న సమయంలో గాబ్రియేలు దూత స్వప్నమందు దర్శించాడు. దావీదు కుమారుడైన యోసేపు మరియు మరియను భార్య చేర్చుటకు నీవు భయపడుతున్నావు. తను గర్భం పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఒక కుమారుని కలిగి తన పాపలను కడిగి వేయటము ఆయన యేసు అని పేరు పెట్టుకున్నాను. చేయబడిన మరియా కూడా బెత్లెహేము అను దావీదు ఊరికి వెళ్ళాడు. మరియా మాసము నిండి బాధపడుతున్న సమయంలో ధన్యవాదాలు.
చల్లగున్నదిరా. మరే ఈ రోజు చల్లగున్నదిరా. సరే 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 పోపో.
వారిని ప్రవేశపెట్టము. సరే మీరు వెళ్ళము, నేను మీకు తెలియజేస్తాను. మీరు వెళ్ళి శాస్త్రులను ప్రవేశపెట్టుడి. మీ గ్రంథములను విప్పి క్రీస్తు ఎక్కడ పుట్టానో తెలియజేయము. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు.